చూస్తుండగానే టీ20 ప్రపంచ కప్ రాణి వచ్చింది. ఐపీఎల్ ముగియడం, ప్రపంచ కప్ మొదలు కావడం రెండు వెనువెంటనే జరుగునున్నాయి. ఇప్పుడు ఇంకో శుభవార్త ఏంటంటే, టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ కొన్ని కీలక మార్పులు చేయనుంది. డిఆర్ఎస్ రివ్యూ సిస్టమ్ అలాగే డక్వర్త్ లూయిస్ పద్ధతులపై కొన్ని కీలక సవరణలు చేసింది. డిఆర్ఎస్ రివ్యూ వ్యవస్థ గతంలోనే ఆచరణలోకి వచ్చినప్పటికీ ఇంతవరకు టీ20 ప్రపంచ కప్ వేదిక మీద అమలు కాలేదు. మొదటిసారి ఈ టీ20 ప్రపంచ కప్ లో ఈ రివ్యూ సిస్టమ్ అమలు కానుంది. అంతేకాదు, గతంలో ఈ డిఆర్ఎస్ రివ్యూ ఇన్నింగ్స్ లో ఒకసారి మాత్రమే అమలు చేసే అవకాశం ఉండేది. కానీ ప్రపంచ కప్ లో ఈ అవకాశాన్ని ఇరు జట్లు రెండు ఇన్నింగ్స్ లో రెండేసి సార్లు ఉపయోగించుకోవచ్చు. అలాగే క్రికెట్ లో అత్యంత వివాదాస్పదమైన డక్వర్త్ లూయిస్ పద్ధతిలో కూడా కొన్ని మార్పులను సూచించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇకపై నుంచి డక్వర్త్ లూయిస్ పద్ధతిని అమలు చేయాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల పాటు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది, లేకుంటే ఈ పద్ధతి అమలు కాదు. అదే నాకౌట్ దశలో అయితే సదరు జట్టు కనీసం 10 ఓవర్లు ఆడితేనే డక్వర్త్ లూయిస్ పద్ధతి అమలు చేయడానికి ఉంటుంది. ఈ రెండు మార్పులను టీ20 ప్రపంచ కప్ లో అమలు చేయనుంది ఐసీసీ. ఈ నిర్ణయాలు దాదాపు అన్ని జట్లకు ఉపయుక్తంగా ఉంటాయని అనిపిస్తోంది. ముఖ్యంగా ఒక్కొక్క జట్టుకు ఒక్కో ఇన్నింగ్స్ లో రెండు డిఆర్ఎస్ రివ్యూలు ఉండడం వరమనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.